వెల్కమ్ టు విబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ఈ నెల 19న పెందుర్తి శాసనసభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని, ప్రస్తుతం ఇంటింటి ఎన్నికల ప్రచారం సాగుతుందని పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏపీ గిడ్డంకుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు తెలియజేశారు. డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఆసుపత్రి నిర్మాణం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందించామని, చాలా పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశానని, అయినా సరే పార్టీలో కనీస కార్యవర్గ పదవి కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యే అదిపరాజ్ కు ప్రజాదరణ తగ్గిందని, ఆయన ఓటమి పాలవుతారని వైకాపా అధిష్టానికి తెలియజేశానని, ఆయన నా మాటలు పట్టించుకోలేదన్నారు. స్థానికుడు అయిన నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పుడు నేను పెందుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకి రాటు తేరిన పెందుర్తి నియోజకవర్గంలో పెద్దల దోనరావు సత్యనారాయణ గారు, ఎస్ఆర్ సప్పలనాయుడు గారు, గుడివాడ గురునాథరావు గారు, అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన ఘనత స్వర్గీయ ద్రోణరాజు గారు, ఎస్ఆర్ సప్పలనాయుడు గారు, మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎక్కడ ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటేస్తాం అనే ఒక శపథం చేసి, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని సాధన సాగుతాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయిని మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దోనరా సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించాయి కూడా. దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం.